ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమును సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకున్నారని ఎమ్మెల్సీ బాలసరణి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు పూర్తిగా తెలుసని బాలసాని అన్నారు. మరోవైపు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 1, 49, 50 డివిజన్లలో నెలకొని ఉన్న పలు సమస్యలను కౌన్సిల్ సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంతాల్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని మేయర్కు ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివిధ రకాలుగా వచ్చినటువంటి విజ్ఞప్తులు అనుకోండి, అవన్నీ పరిశీలించి ముఖ్యమంత్రి గారు ఎల్ఆర్ఎస్ ని ఎత్తేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉద్యోగులందరికీ కూడా వయసు పరిమితిని పెంచుతూ దాంతోపాటు అందరికీ అంటే కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ మన ఉన్నటువంటి శాలరీస్ ని కొంత పెంచడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తాం. కార్మికులు కష్టపడితేనే మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. ఈగలు దోవల నుంచి కొంత బయటపడడం అంటే వారికి ఏదన్నా ఒక అవకాశం మనం ప్రతి సంవత్సరం కొంత మన తరపు నుంచి మనం పెట్టే ఖర్చులలో ఎంతో కొంత మనం కొంత వారికి కూడా చేసేటువంటి కార్మికులు కొన్ని 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసేటప్పుడు పనిచేసేటువంటి కార్మికులకు కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కొంత బోనస్ కూడా ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ఇవ్వాల్సిందిగా అందరి తరఫున కోరుతాను. ఇది ఒక్కరి తరఫున కాదు, ఇప్పుడు బెటర్ గా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీరు పైపులు తీస్తారు, క్లోజ్ చేసుకుంటూ పోతారు, వెల్ గుడ్, దాంట్లో మిమ్మల్ని అభినందిస్తాను. కానీ అది చేసేది పూర్తిగా చేసి అనుకున్న టైంలో సంక్రాంతి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో పేదలందరికీ మీరు కనెక్షన్ ఇచ్చేసి మళ్ళీ ఎలక్షన్ పోయేటప్పుడు మీరు గెలకకుండా రోడ్లు దుమ్ము దుమ్ము చేయకుండా చేస్తే అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తారు. అందరి తరఫున మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాకు చాలా ప్రాబ్లం అవుతా ఉంది. కార్పొరేటర్లకే కాదు, రాజకీయ నాయకులకు, మంత్రి గారు, ఎమ్మెల్యే, ఎక్కడికి పోయినా పైపులు తవ్వి దుమ్ము ఉండటం ఇది చేయటం ఒక కార్యక్రమం లేక ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ముందుగా కమిషనర్ గారు, నిన్న మీరు యాక్చువల్గా దాన్ మన నెంబర్ 1 డివిజన్లో మర్రిగూడ అనే ఒక బజార్లో లాస్ట్ 2.5-3 మంత్స్ నుంచి కూడా వాటర్ వస్తలేదట. దాన్ని కొంచెం మర్రిగూడ బజార్ దాన్ని కొంచెం ఇమీడియట్గా రెక్టిఫై చేయించండి. ఈ రోడ్ వైడింగ్తో పాటు దీంట్లో ఖచ్చితంగా కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టించి ఏర్పాటు చేయించాలి. అట్లాగే ఇంకా మిగిలిన ఇంటర్నల్ రోడ్స్ కూడా మ్యాక్సిమం హైటెట్గా చూడండి. ఆ వాటర్ ప్రాబ్లం చాలా సీరియస్ ఉన్నది, ఇమీడియట్గా కొంచెం వాళ్ళ మీ మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చూస్తారా, లేక వాళ్ళు ఇమీడియట్గా కొంచెం అటెండ్ మోర్ దాన్ 3 మంత్స్ నుంచి వాటర్ వస్తలేదట. అట్లాగే ముఖ్యంగా దానవాయిగూడెంలో బహుశా మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు, దానవాయిగూడెం కాలనీ అనేది మిగతా కాలనీలకు మిగతా ఖమ్మం పట్టణానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా అది ఒకప్పుడు ఇరిగేషన్ వాళ్ళు కెనాల్ కోసము ల్యాండ్ మన సాయిల్స్ కోసము అక్వైర్ చేసిన ల్యాండ్ అది. సరే, ఆ రోజు ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి అనుకోకుండా అక్కడ పట్టాలు ఇచ్చినారు. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ కూడా గుంతలు, చాలా 2 మీటర్లు 3 మీటర్లు 5 మీటర్లు గుంతలు కూడా ఉన్నాయి. మిగతా డివిజన్ల కంటే భిన్నంగా దాన్ని మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూసి బహుశా మీరు అనుకుంటే నేను ఒక 50-60 కోట్లు మీరు ఇచ్చినా కూడా ఆ రోడ్లకు సరిపోదు. సరే, 50-60 కోట్లు ఎట్లా ఒకసారి ఇవ్వలేము, కానీ మళ్ళీ ఒకసారి చూసి మ్యాక్సిమం ఒక డ్రైన్ ఒకటి లాస్ట్ వరకు పోతుంది. లాస్ట్ ఒక పెద్ద బావి ఉన్నది, ఆ బావి కడ పోయి ఈ డ్రైన్ అంతా డ్రైన్ వాటర్ కూడా అక్కడ ఆగుతున్నది. ఆ బావిని పూడ్చేదానికి కూడా ఏర్పాటు చేస్తే మంచిగుంటుంది. అట్లానే ఒక డ్రైను కాంట్రాక్టర్ కొద్దిగా కట్టించి పెట్టిపోయాడు, వాడికి ఆ బజార్లో 2 కనెక్షన్ పోయింది. దాని మీద స్లాబ్ వేయాలి, అది కూడా వేయలేదు. అట్లాగే రావణపేటలో కూడా ఇంకా రోడ్స్ చాలా పెండింగ్ ఉన్నాయి.